అది ఒక మారుమూల గ్రామం ఆ గ్రామం నదికి ఆనుకొని ఉంటుంది అలా ఉండడం వల్ల పొలాలు బాగా పండుతూ ఉంటాయి కాని అప్పుడప్పుడు నది ఉప్పొంగడంతో వరదలు కూడా వచ్చి ఊరిని నాశనం చేస్తూ ఉండేవి ఇక అదే ఊరిలో అమర్ అనే ఒక వ్యక్తి ఉంటాడు అమర్కి ఒక భార్య ఇద్దరు పిల్లలు ఉంటారు భార్య పేరు కోమలి పిల్లలు కీర్తి బాలు కీర్తి పెద్దది బాలు చిన్నవాడు అమర్ ఊరి పక్కనే ఉన్న నదిలో చేపలు పట్టుకుని జీవనం కొనసాగిస్తూ ఉండేవాడు ఎప్పటిలాగానే ఒకరోజు అమర్ చేపల కోసమని నదిలోకి వెళ్తాడు ఒక్కసారిగా నది ఉప్పొంగటంతో తప్పి నదిలో పడిపోయి ప్రాణాలు కోల్పోతాడు అమర్ ఇక అమర్ చనిపోయిన విషయం తెలిసి కోమలి కీర్తి బాలు ఎంతగానో ఏడుస్తారు ఇక తరువాత జరగాల్సిన కార్యక్రమాలన్నీ జరిగిపోతాయి అలా ఒకరోజు ఒంటరిగా కోమలి ఏడుస్తూ ఉంటుంది దేవుడా ఏంటయ్యా ఇలా చేసావు ఇంటికి మగ దిక్కు లేకుండా చేసావు పిల్లలు చూస్తేనేమో చిన్న పిల్లలు కుటుంబాన్ని ప్రాణంలో చూసుకునే నా భర్తను తీసుకెళ్ళిపోయావు ఇప్పుడు నేను ఎలా బతకాలి పిల్లల్ని ఎలా చూసుకోవాలి ఏమిచ్చినా ఆ పిల్లలకి నానలేని లోడు తీర్చలేను కదా అంటూ కోమలి ఏడుస్తూ ఉంటుంది ఇక కాసేపటికి ధైర్యం తెచ్చుకుంటుంది ఏకా చేసేదేం లేదు నేనేదో ఒక చేసి పిల్లల్ని చూసుకోవాలి వాళ్ళకి ఏ రోడ్డు రాకుండా పెంచాలి నేను ఈ రోజు నుంచి పనికి వెళ్ళక తప్పదు అని కోమలి అనుకుంటుంది తమకి ఉన్న చిన్న పొలంలో పనులు చేయటానికి సిద్ధమవుతుంది కోమలి ఇక ఒకరోజు కోమలి పొలం దగ్గరికి వెళ్తూ కీర్తిని పిలుస్తుంది కీర్తి నాన్న చనిపోయిన తర్వాత మన కుటుంబ పరిస్థితులేమీ బాలేవమ్మా నేను ఖచ్చితంగా పని చేయాల్సిన అవసరం వచ్చింది నేను పొలం చేయడానికి వెళ్తున్నాను కాబట్టి తమ్ముడిని నువ్వే చూసుకోవాలి తల్లి ఇక నుంచి వాడికి అక్కవైనా అమ్మవైనా నువ్వే అని అంటుంది కీర్తితో కోమలి ఇక అప్పుడు కీర్తి తల్లితో ఇలా అంటుంది అమ్మా ఇన్ని బాధ్యతలు నువ్వు తీసుకుంటున్నప్పుడు నేను కనీసం తమ్ముడిని చూసుకోలేనా తమ్ముడి గురించి నువ్వేం బాధపడకమ్మా ఆడి నేను చాలా జాగ్రత్తగా చూసుకుంటాను నువ్వు వెళ్ళమ్మా అని చెబుతుంది కీర్తి కీర్తి మాటలకి ఎంతో సంతోషపడుతూ పొలానికి వెళ్తుంది కోమలి ఇక కోమలి పొలం పండించటంలో సరైన అవగాహన లేకపోవటం వల్ల ఎప్పుడు ఏం చెయ్యాలో ఏమందు ఎప్పుడు కొట్టాలో పొలానికి నీళ్లు ఎప్పుడు పెట్టాలో సరిగా తెలిసేది కాదు అవగాహన లోపం వల్ల ఖర్చులు పెరగటం వల్ల అప్పులు అవుతాయి ఒకరోజు కోమలి పొలం గురించి ఆలోచిస్తూ ఇంట్లో కూర్చుని ఉంటుంది అప్పుడే అక్కడికి ఆమెకి అప్పిచ్చిన అప్పారావు ఇంటికొస్తాడు అప్పారావుని చూసిన కోమలి వెంటనే బయటికొస్తుంది ఏంటమ్మ కోమలి నువ్వు జాతుంది డబ్బులు తీసుకుని ఐదు నెలలు అవుతుంది నా దగ్గర వారం రోజుల్లో తీసుకున్నా తీసుకున్నావు నేనప్పుడే చెప్పాను మొగుళ్లేని ఇంట్లో పైసలెట్టా వస్తాయని అయినా నువ్వు తీసుకున్నావు ఇంకా రెండు రోజుల్లో నా డబ్బులు నాకు ఇవ్వకపోతే నీ ఇంటికి తాళం వేసి నేను నీ పిల్లల్ని రోడ్డును పడేస్తాను అని చెప్పి అప్పారావు ఒక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతాడు ఈ మాటలన్నీ ఇంట్లో నుంచి కీర్తి వింటుంది ఏంటి అమ్మ మాకోసం అప్పుల బారిన పడిందా నేను ఏదో ఒకటి చేసి అమ్మని బయట బయటపడేయాలి అని కీర్తి అనుకుంటుంది ఇక తెల్లవారి కోమలి పొలం దగ్గరికి వెళ్ళగానే కీర్తి బాలు ఇద్దరూ కలిసి అడుక్కుని డబ్బులు సంపాదించాలని చెరొక గిన్నె తీసుకుని పక్క ఊరికి అడుక్కోవటానికి వెళ్తారు మళ్లీ కోమలి ఇంటికి తిరిగి వచ్చే సమయానికి కీర్తిబాలు ఇంటికొచ్చేస్తూ ఉంటారు రోజూ ఇలాగే కోమలి పొలానికి వెళ్లిన వెంటనే ఇద్దరు బాలు కీర్తి కలిసి అడుక్కోవటానికి వెళ్లటం మళ్లీ కోమలి రాకముందే తిరిగి ఇంటికి వచ్చేయటం చేస్తూ ఉంటారు ఈ తంతు ఇలాగే కొనసాగుతూ ఉంటుంది అలా వచ్చిన డబ్బుల్ని ఒకచోట దాచిపెట్టేది అన్నం అలాగే ఇతర ఆహార పదార్థాల్ని కీర్తిబాలు తినేవారు దాంట్లోనే కొంత కోమలికి ఉంచి కీర్తి తానే వంట చేశానని అబద్ధం చెప్పేది ఇలా కొన్ని రోజులు గడుస్తాయి తరువాత కోమలి ఒకరోజు ఒంట్లో బాగోలేక పొలం నుంచి తొందరగా ఇంటికి వచ్చేస్తూ ఉంటుంది సరిగ్గా అప్పుడే చిరిగిపోయిన బట్టలతో చేతుల్లో చెరక గిన్నె పట్టుకుని కీర్తి బాలు రావటం చూస్తుంది కోమలి అలా వాళ్ళిద్దరినీ చూసేసరికి కోపం కట్టలు తెంచుకుంటుంది ఏమే కీర్తి నేను చచ్చాననుకోని లా అడుక్కోడం మొదలు పెట్టావా అంటే నేను నీకు కనీసం తిండి పెట్టే పరిస్థితిలో కూడా లేననుకున్నావా అని కీర్తి మీద అరుస్తుంది కోమలి అలా కాదమ్మా మొన్న అప్పారావు మన ఇంటి వచ్చి నిన్ను అరవడం నాకు నచ్చలేదమ్మా మనకున్న అప్పులన్నీ తీర్చడం కోసం ఇలా చేశాను అని కీర్తి కోమలికి చెబుతూ ఉండగానే నది ఉప్పొంగి ఊరిలోకి వరదలొస్తాయి కీర్తి బాలు కోమలి ముగ్గురూ ఆ వరదల్లో కొట్టుకుపోతారు కోమలి పిల్లలు కొట్టుకుపోవడం చూస్తూ ఏడుస్తూ ఉంటుంది ఒక్కసారిగా కోమలికి అమర్ నడిపిన పాత పడవ కనిపిస్తుంది ఆ పడవలో ఎక్కి కోమలి పిల్లల్ని కాపాడటానికి వెళ్తుంది ఇద్దరు పిల్లలు కొట్టుకుపోతూ ఉంటారు సరిగ్గా బాలు ఉన్న దగ్గర ఒక ముసలి కనిపిస్తుంది కోమలి ముందుగా ఎవరిని కాపాడాలో తేల్చుకోలేకపోతూ ఉంటుంది అప్పుడే తన పక్కగా ఒక దుంగ కొట్టుకురావడం చూసి ఆ దుంగని కీర్తివైపుకు నెడుతుంది కోమలి చిన్నపిల్లాడైన బాలుని మొసలి నుంచి కాపాడాలని అటుగా వెళ్తుంది వచ్చిందో వరదలో కొట్టుకుపోతున్నా కూడా నన్ను రావట్లేదు అని కీర్తి బాధగా అనుకుంటుంది అటుగా వచ్చిన ఆ దుంగ సహాయంతో తిరిగి పడవలోకి ఎక్కుతుంది కీర్తి ఇక ఇద్దరు పిల్లల్ని కాపాడుకున్న సంతోషంలో ఇద్దరినీ గట్టిగా కౌగిలించుకొని కోమలి ఏడుస్తుంది అలా వరదలు తగ్గే వరకు వాళ్ళు ముగ్గురు పడవలోనే తిరుగుతూ ఉంటారు ఈ స్టోరీ మీకు నచ్చితే లైక్ చేయండి కమెంట్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్